ఈ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను కుహేలిక అనే బెంగాలీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ మూవీలో ఒక సైకో భర్త భార్యను టార్చర్ చేయడమే కాకుండా తన సొంత తమ్ముడితో అక్రమ సంబంధం అంటకడతాడు. వినడానికి ఎలాగో ఉన్నప్పటికీ మూవీ మాత్రం మంచి ట్విస్ట్తో కలిగి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. కానీ అంతకంటే ముందు వీడియో లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. మన మూవీ స్టార్ట్ అవుతూనే ఒక వ్యక్తి కార్లోంచి దిగి కార్ ని కాల్చేయడం చూస్తాం. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనం అరీఫ్ పేరు గల వ్యక్తిని చూస్తాం. ఇతను ఎవరినో కలవడానికి ఆఫీస్ ముందు చాలాసేపు వెయిట్ చేసి చివరికి ఆఫీస్ లోపలికి వెళ్ళబోతాడు. కానీ అక్కడ వాచ్మెన్ అరీఫ్ ని లోపలికి వెళ్ళనివ్వడు. వెంటనే అరీఫ్ ఆ వ్యక్తికి కాల్ చేస్తుంటాడు. కానీ అతని కార్ కలవదు. ఏం చేయాలో అర్థం కాక అరీఫ్ ఫోన్ పట్టుకుని రోడ్ క్రాస్ చేస్తుంటాడు. అకస్మాత్తుగా అట్నుంచి ఒక కార్ వచ్చి ఇతను గుద్దేసి వెళ్ళిపోతుంది. ఆ యాక్సిడెంట్ వల్ల అరీఫ్ చేయి ఇంజూర్ అవుతుంది. కాసేపు తర్వాత అరీఫ్ స్నేహితుడు హసీబ్ వస్తాడు. ఇద్దరు కలిసి ఆఫీస్ ముందు నిల్చొని వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు అక్కడికి తన్వీర్ పేరు గల వ్యక్తి వస్తాడు. అలా ముగ్గురు కలిసి కార్లో సిటీకి దూరంగా వెళ్లి ఏదో మనీ మ్యాటర్ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా అసిబ్ అరీఫ్ ని ఏదో మనీ విషయంలో కన్విన్స్ చేస్తుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం ఇర్ఫాన్ అండ్ నాజీ అని చూస్తాం. ఇర్ఫాన్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఇద్దరు కలిసి ఒక పార్టీకి వెళ్తారు. ఇర్ఫాన్ పార్టీలో ఒక అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. నాజీకి అక్కడ ఎవరూ తెలియకపోవడంతో సైలెంట్ గా ఉంటుంది. అప్పుడే ఆమె దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి ఆమెతో మాట్లాడుతూ తాగడానికి డ్రింక్ ఇస్తాడు. వెంటనే ఇర్ఫాన్ అక్కడికి వచ్చి అతన్ని తిట్టి పంపిస్తాడు. యాక్చువల్ గా ఇర్ఫాన్ ఇప్పుడు నాజియాని అనుమానిస్తూనే ఉంటాడు. మరోవైపు మనం అనీషాని చూస్తాం. తన అరీఫ్ గర్ల్ ఫ్రెండ్ తను తన పని పూర్తి చేసుకుని అరీఫ్ ని కలవడానికి వెళ్తుంది. అరీఫ్ ఆమెతో వాళ్ళతో కలిసి ట్రిప్ కి రమ్మని చెబుతాడు. ముందైతే అనీషా ఒప్పుకోదు. కానీ చాలా సేపు రిక్వెస్ట్ చేయడంతో ఒప్పుకుంటుంది. మరుసటి రోజు అరీఫ్, అనీషా, అసీబు, తన్వీరు ఈ నలుగురు కలిసి ట్రిప్ కు వెళ్తారు. అనీషా ఒంటరిగా ఉండడం చూసి తన్వీర్ ఆమె దగ్గరికి వెళ్లి ఆమెని ఫ్లట్ చేస్తూ ఈ ల్యాండ్ అంతా నాదే, ఈ ల్యాండ్ అంతటికి నేనే ఓనర్ అని చెప్పి గొప్పలు చెప్పుకుంటాడు. అనీషాకి ఇదంతా నచ్చగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కాసేపు తర్వాత అనీషా దగ్గరికి అరీఫ్ వస్తాడు. వెంటనే తన అరీఫ్ తో మీ స్నేహితుడికి డబ్బు పగరు చాలానే ఉందని అంటాడు. ఎందుకో తెలియదు కానీ అరీఫ్ చాలా సాడ్ గా ఉంటాడు. మరోవైపు మన నాజియా అండ్ ఇర్ఫాన్ ని చూస్తాం. కాసేపు ముందే నాజియా మీడియా ముందు మాట్లాడుతూ నాకంతలా ఫ్రీడమ్ ఏమి ఉండదు, నేను కూడా అందరిలాంటి అమ్మాయినే అని అంటుంది. ఈ విషయం ఇర్ఫాన్ కి తెలిసి ఆమెను టార్చర్ చేస్తూ ఈ మధ్య నీకు మాటలు ఎక్కువ అవుతున్నాయి, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అంటాడు. ఇలా ఇప్పుడు చూడు, ఏదో ఒక సాకుతో ఇర్ఫాన్ నాజియాని టార్చర్ చేస్తూనే ఉంటాడు. మరుసటి రోజు ట్రిప్ లో తన్వీరు అనీషా దగ్గర ఎవరు లేకపోవడం చూసి ఆమె దగ్గరికి వెళ్లి ఆమెను ఫ్లర్టింగ్ చేస్తూ నువ్వు ఆ చేతక నర్ఫీని ఎందుకు లవ్ చేస్తున్నావు, నువ్వు ఇప్పుడు నాకు ఓకే చెప్పు చూడు, ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు, నీ కోసం నా గుండె తెలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి అని అంటాడు. ఇది విన్న అనీషా కోపంగా వెళ్లి అరీఫ్ తో జరిగిందంతా చెబుతుంది. ఇదంతా విన్న అరీఫ్ నువ్వేమీ పట్టించుకోకు, తన్వీర్ చిన్నప్పటి నుంచి అంతే అని అంటాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి తన్వీర్ వచ్చి వీళ్ళకి డ్రింక్స్ ఇచ్చి డాన్స్ చేద్దాం పదండి అని చెప్పి తీసుకెళ్తాడు. అలా డ్రింక్స్ తాగుతూ నలుగురు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. కాసేపటి తర్వాత అనీషా వాష్రూమ్ కి వెళ్లి రెడీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో మనం నాజియానే చూస్తాం. ఆమెని కలవడానికి తన తమ్ముడు నవీద్ తన కూతురు రియాతో కలిసి ఆమె దగ్గరకు వస్తాడు. రియా మోగమ్మాయి, అలాగే నవీద్ కి ఏదో హెల్త్ ఇష్యూ ఉండడంతో అతను ఎప్పుడు మెడిసిన్స్ వేసుకుంటూనే ఉంటాడు. ఇక్కడ నవీద్ నాజియాతో మాట్లాడుతూ నా సెషన్స్ పూర్తయ్యే వరకు రియాని నీ దగ్గరే పెట్టుకో అని అంటాడు. ముందైతే నాజియా ఇందుకు ఒప్పుకోదు. కానీ తర్వాత సరే అంటుంది. అలా కొంత సమయంలోనే రియా అండ్ నాజియా చాలా దగ్గరవుతారు. ఒక రోజు ఇర్ఫాన్ ఇంటికి వచ్చాక రియా ఆడుకోవడం చూసి ఆమె మీద అరుస్తాడు. అతను అరుపులు విని లోపల ఉన్న నాజియా బయటకు వచ్చి తను చిన్నపిల్ల, ఆమె మీద అలా అరుస్తున్నారేంటని చెప్పి రియాని తీసుకుని ఇల్లు వర్లి బయటకు వచ్చి నవీద్ కి కాల్ చేస్తుంది. వెంటనే నవీద్ వచ్చి ఇద్దరిని తమ ఇంటికి తీసుకెళ్లిపోతాడు. మరోవైపు అనీషా తన రూమ్ లో రెడ్ కలర్ డ్రెస్ ఉండడం చూసి మేబీ అది అరీఫే ఇక్కడ పెట్టి ఉంటాడనుకోని అది వేసుకోబోతుంది. కానీ అప్పుడే వెనకాల నుంచి తన్వీర్ వచ్చి ఆమెని గట్టిగా అక్ చేసుకుని రేప్ చేయబోతాడు. అనీషా అతను ఆపడానికి ఎంత ట్రై చేసినప్పటికీ అతను ఆగిపోవడంతో వెంటనే తన చేతికి చిక్కిన బీర్ బాటిల్ తో అతను తల మీద దాడి చేసి అతను చంపేస్తుంది. వెంటనే అక్కడికి అరీఫ్ అండ్ అషీబు వచ్చి తన్వీర్ శవం చూసి షాక్ అవుతారు. ఇప్పుడు అనీషా ఏడుస్తూ ఇదంతా నేను కావాలని చేయలేదు, అతను నన్ను రేప్ చేయబోయాడు, ఏం చేయాలో అర్థం కాక ఇలా చేశానని అంటుంది. తన్వీర్ అసలే మామూలు మనిషి కాదు, అతనికి చాలా స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అందువల్ల అసీబు చాలా భయపడిపోతాడు. కానీ అరీఫ్ అతను కూల్ గా ఉండమని చెప్పి తన్వీర్ శవాన్ని అతని కార్ లో వేసి ముగ్గురు కలిసి కార్ లో వెళ్తూ ఉంటారు. అరీఫ్ కి కార్ లో తన్వీర్ గన్ దొరుకుతుంది. వెంటనే అతను అది తీసుకుని పాకెట్ లో పెట్టుకుంటాడు. అనీషా టెన్షన్ పడుతూ ఒకవేళ పోలీసులకి విషయం తెలిస్తే నా పరిస్థితి ఏమవుతుందని ఏడుస్తూ తన అమ్మకి కాల్ చేస్తా అని చెప్పి వాళ్ళ అమ్మకి కాల్ చేయబోతుంది. వెంటనే అరీఫ్ ఆమెను ఆపడానికి ట్రై చేస్తుంటాడు. ఇలా డ్రైవింగ్ తప్పి కార్ వెళ్లి చెట్టుకు గుద్దుకుంటుంది. వెంటనే ముగ్గురు కార్ దిగి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటారు.
అదే టైంలో వాళ్ళకి దూరంగా ఒక ఇల్లు కనిపిస్తుంది. వెంటనే హరీఫ్ అండ్ అనీష అసీఫ్ని అక్కడే ఉండమని చెప్పి ఆ ఇంటి దగ్గరికి వెళ్తారు. ఈ ఇల్లు మరి ఎవరిదో కాదు, నవీద్ది. వీళ్ళు తమ పేర్లు మార్చుకొని నవీదన్న నాజియాతో తమ కారు ట్రబుల్లో ఉందని తమకి టూల్ కిట్ కావాలని అడుగుతారు. వెంటనే నవీద్ అనీషాని ఇంట్లోనే ఉండమని చెప్పి హరీఫ్తో కలిసి కార్ దగ్గరికి వెళ్తాడు. నవీద్కి మెకానిక్ పని తెలియడంతో అతను కార్ టైర్ చేంజ్ చేస్తాడు. కానీ అదే టైంలో అతను కారు డిక్కీలోంచి రక్తం రావడం అలాగే అందులో శవం ఉండడం చూసి షాక్ అవుతాడు. అప్పుడే హరీఫ్ వెనక నుంచి అతను తల మీద గట్టిగా కొడతాడు. మరోవైపు ఇంట్లో నాజియా రియాని పడుకోబెట్టి టీ చేసి అమీషాకి ఇస్తుంది. యాక్చువల్గా ఇల్లు నవీదిది కాదు, ఇర్ఫాన్దే. ఇల్లంతా వీళ్ళ ఫోటోలే ఉండడంతో అనీషా దీని గురించి అడుగుతుంది. కానీ నాజియా ఏమీ మాట్లాడకుండా బిస్కెట్స్ ఇచ్చి తినమని చెబుతుంది. ఇప్పుడు హరీఫ్ అండ్ అసీబ్ వీళ్ళ దగ్గరకు వస్తారు. నాజియా వీళ్ళని నవీద్ గురించి అడుగుతుంది. అప్పుడు హరీఫ్ ఆమెతో అతను కారుకు సంబంధించిన వస్తువులు కొనడానికి షాప్కి వెళ్లాడు, కాసేపట్లో వచ్చేస్తాడని అంటాడు. ఇది విన్న నాజియాకి డౌట్ వచ్చినప్పటికీ మేబీ నిజమేమవచ్చు అని చెప్పి అనుకోని ముగ్గురిని లోపలికి తీసుకెళ్లి ఫ్రెష్ అప్ అవ్వమని చెప్పి రియా దగ్గరికి వెళ్లి ఆమెతో నేను వచ్చేంత వరకు డోర్ ఓపెన్ చేయకని చెప్పి అంటుంది. ఇప్పుడు అనీష హరీఫ్ తో అతను ఎక్కడా అని అడుగుతుంది. కానీ అందుకు హరీఫ్ సరిగ్గా ఆన్సర్ చేయకపోవడంతో ఇద్దరి మధ్య చిన్న ఫైట్ నడుస్తుంది. మరోవైపు నాజియా నవీద్కి కంటిన్యూగా కాల్ చేస్తూ ఉంటుంది. కానీ నవీద్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో తనకి డౌట్ వస్తుంది. అదే టైంలో తన కార్ లో నుంచి నవీద్ ఫోన్ రింగ్ అవడం చూసి కారు దగ్గరికి వెళ్తుంది. అక్కడ తను తనివి శవం ఉండడం చూసి భయపడుతుంది. అప్పుడే అక్కడికి అసీబ్ వచ్చి ఆమెకి జరిగిందంతా చెప్పబోతాడు. కానీ నాజియా భయపడి అక్కడ నుంచి పరిగెడుతుంది. ఇంట్లో అనీష ల్యాండ్ లైన్ ఉండడం చూసి తను తన తల్లికి కాల్ చేయబోతుంది. వెంటనే అది చూసిన హరీఫ్ ఘనతో ఆమెని బెదిరిస్తాడు. హరీఫ్ మొదటిసారి అలా బిహేవ్ చేయడం చూసి అనీష షాక్ అవ్వి అతనితో అసలు ఈ గన్ ఎక్కడిది, ఈ ఇంటి మనిషి ఎక్కడా అని అడుగుతుంది. కానీ హరీఫ్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఇప్పుడు అసీబ్ అనీషాని బయటికి తీసుకెళ్లి ఆమెతో కొన్ని రోజుల ముందు హరీఫ్ రామ్జా పేరు గల వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకున్నాడు, డబ్బు తిరిగి టైంకి ఇవ్వకపోవడంతో రామ్జా తన మనుషులతో హరీఫ్ ని దారుణంగా కొట్టాడు. ఇంకా వేరే దారి లేక డబ్బు ఎలా అరేంజ్ చేయాలో అర్థం కాక హరీఫ్ తన గర్ల్ ఫ్రెండ్ అయిన నిన్ను తన్వీర్ దగ్గర ఒక నైట్ కి పంపుతానని చెప్పి డబ్బు తీసుకున్నాడని అంటాడు. ఇది విన అనీష మైండ్ బ్లాక్ అవుతుంది. ఇలా మాట్లాడుకుంటూ అసీబ్ వచ్చి ఆమెకి కిస్ అయిపోతాడు. వెంటనే అనీష అసీబ్ ని గెంటేసి అక్కడ నుంచి పారిపోతుంది. అలా పరిగెట్టుకుంటూ అనీష అండ్ నాజియా ఒక చోట కలుసుకుంటారు. ఇక్కడ నాజియా అనీషాని నవీద్ ఎక్కడా అని అడుగుతుంది. అనీష జరిగిందంతా నాజియాకి చెబుతూ నా బాయ్ ఫ్రెండ్ నన్ను తన ఫ్రెండ్ కి అమ్మేశాడు, అలా అతను నన్ను రేప్ చేయబోయాడు, నన్ను నేను కాపాడుకోవడానికి అతను చంపేశాను, నిజంగా నవీద్ ఎక్కడున్నాడో నాకు తెలియదు అని అంటుంది. మరోవైపు అసీబ్ అనీష కోసం వెతుకుతూ ఒక రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఇర్ఫాన్ శవం ఉంటుంది. ఇక్కడ సీన్ ఫాస్ట్ లోకి వెళ్తుంది. నాజియా రియాని తీసుకుని నవీద్ ఇంటికి వెళ్ళాక ఇర్ఫాన్ ఆమె ఫోన్ ని ట్రేస్ చేస్తూ నవీద్ ఇంటికి వచ్చి ఆమెని తిట్టి తిరిగి ఇంటికి వెళ్దాం పదా అని అంటాడు. నవీద్ అతను ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ ఇర్ఫాన్ ఆగకుండా నవీద్ ని అలాగే నాజియాని కొడతాడు. వెంటనే నాజియా అతని గెంటేస్తుంది. అందువల్ల అతని వీలు ఒక గ్లాస్ ముఖ మీద పడతాడు. అలా ఇర్ఫాన్ చనిపోతాడు. ఇది గమనించిన నవీద్ అంద నాజియా అదంతా క్లీన్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి అనీష అండ్ హరీఫ్ వచ్చి టూల్ కిట్ కావాలని చెప్పి హెల్ప్ అడుగుతారు. ప్రజెంట్ సీన్ లో నవీద్ స్పృహలోకి వచ్చి అసీబ్ ని పట్టుకుని చంపేస్తాడు. మరోవైపు హరీఫ్ రియాని గన్తో బెదిరించి టెరెస్ మీదకి తీసుకెళ్తాడు. ఇప్పుడు అనీష అండ్ నాజియా ఇద్దరు కలిసి ఇంట్లోకి వచ్చి అసీబ్ శవం చూసి భయపడతారు. ఇప్పుడు హరీఫ్ నాజియాని పిలుస్తుంటాడు. ఇది విన్న నాజియా లోపలికి వెళ్లబోతుంది. కానీ నవీద్ ఆమె ఆపుతాడు. ఇప్పుడు నాజియా రియా గురించి హరీఫ్ దగ్గరికి వెళ్లి తనని వదిలి తను చిన్నపిల్ల అని అంటుంది. అది విన్న హరీఫ్ సరే వదిలేస్తా, కానీ ఇంట్లో నీతో పాటు ఫోటో ఫ్రేమ్లో ఉన్న వ్యక్తి ఎవరని అడుగుతాడు. ఇది విన్న నాజియా అతను నా భర్త ఇర్ఫాన్, అనుకోకుండా అతను చంపాల్సి వచ్చిందని అంటుంది. అదే టైంలో అక్కడికి అనీష వచ్చి నేను కూడా ఇర్ఫాన్ శవం ఫ్రిడ్జ్ లో ఉండడం చూశాను అని అంటుంది. సడన్ గా హరీఫ్ చేయి పెయిన్ వస్తుంది. వెంటనే అనీష ఏం కాదు నేను ఇంజెక్షన్ ఇస్తా ఆగని చెప్పి ఇంజెక్షన్ ఇస్తుంది. అది ఇచ్చిన వెంటనే హరీఫ్ చనిపోతాడు. అది చూసిన నవీద్ అసలు అతను ఎలా చనిపోయాడు అని అడుగుతాడు. ఇది విన్న తను నేను ఎంటీ సిరంజ్ ఇచ్చానని చెబుతుంది. ఇప్పుడు నవీద్ ఈ మూడు శవాల్ని తీసుకెళ్లి తన్వీర్ కార్ లో పెట్టి దూరంగా తీసుకెళ్లి కాల్చేస్తాడు. ఇలా అనుకోకుండా అనీష తన్వీర్ ని చంపి, నాజే ఇర్ఫాన్ ని చంపి, నవీద్ అషీబ్ ని చంపి ముగ్గురు మర్డర్స్ అయ్యారు. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే గుడ్డిగా నమ్మడం కరెక్ట్ కాదు. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో ఎవరికీ తెలియదు. ఒక నేను నమ్మి వాళ్ళతో వెళ్తే ఒకటికి 10 సార్లు ఆలోచించండి. ముఖ్యంగా అమ్మాయిలు, కనిపించేంత అందంగా ఈ లోకం ఉండదు. మంచి అనే ముసుగులో చాలా మంది రాక్షసులు ఉన్నారు. ఒకసారి పరిస్థితి చేదాటాక ఎవరు ఏమీ చేయలేరు. మీ రక్షణ మీ చేతిలోనే ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో ఇది ఫ్రెండ్ ఇవాల్టి ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.